ఇటీవల జైలవ కుస చిత్రంతో అతిపెద్ద విజయాన్ని అందుకున్న దర్శకుడు బాబీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి సినిమాలతో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని బాబీ గుర్తు చేసుకున్నాడు. ఆయన సినిమా విడుదలైతే అందరికంటే ముందు మా నాన్న రెడీ అయిపోయేవారు. ఆయన సందు చివరన నిలబడి ఉంటే నేను స్కూల్కి వెళ్తున్నానని చెప్పి యూనిఫామ్ వేసుకుని చేత్తో క్యారేజీ పట్టుకుని వెళ్లేవాడిని. వీధి చివరన ఉన్న నాన్నతో కలిసి చక్కగా సినిమాకు చెక్కేసేవాళ్ళం అని తన చిన్ననాటి సంగతుల గురించి చెబుతూ ఓ ఆసక్తికర ఘటనను పంచుకున్నాడు. కొద్ది రోజుల కిందట నాన్న ఆరోగ్యం పాడైంది. ఆ సమయంలో నన్ను పిలిపించి, ఏరా చిన్నప్పుడు నీ కన్ని చిరంజీవి సినిమాలు చూపించా, నాకు ఆయన్ని చూపించవా అని అడిగితే ఆ సమయంలో తనకు చాలా బాధేసిందని అన్నారు. దీంతో వెంటనే దర్శకుడు వినాయక్ కు ఫోన్ చేసి విషయం చెప్పానని, అరగంటలో చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి తానే మా ఇంటికి వస్తానని చెప్పారని తెలిపారు. ఆయన వస్తే ఆ సంతోషంలో నాన్నకి ఏమైనా అవుతుందని భయపడి తామే వస్తామని చెప్పినా చిరంజీవి వినలేదని, జైలవ కుస విడుదల రోజు ఆయన తన ఇంటికి వచ్చి 2 గంటలు గడిపారని బాబీ వెల్లడించారు. తన తండ్రికి తానిచ్చిన అతిపెద్ద బహుమతి ఇదేనని అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.